నమస్తే బాబాయ్, మీ పేరేంటి? నా పేరు గిరిబాబు అండి. ఏం చేస్తుంటారు? మేము చేపల ప్యాకింగ్ చేస్తాం. గడిచిన 4.5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మన రాష్ట్రంలో? బాగాలేదు, ప్రభుత్వమే బాగాలేదు. ఆయన పార్టీ చేసిన వాడు ఎవరికి ఏం చేయలే. రేపు పొద్దున్న జెండా పట్టుకునే వాడు కూడా ఉండవు. సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నాం, ఆలు ఇల్లు చూడగానే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరికి అందలా. ఇల్లు ఉన్న వాళ్ళకి, వాకిళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప సామాన్యుడికి ఎవరికి అందలా. రోడ్లు అవి ఎలా ఉన్నాయి? ఏంటండి రోడ్లు? అసలు ఇక్కడ నుండి తూర్పు సెంటర్కి వెళ్ళండి, అన్ని రోడ్లు అన్ని కూడా గతుకులు. రోడ్లు ఎక్కడ వేసారండి బాబు? ఇంకా కైకిలు రోడ్డు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒళ్ళంతా ఓనం అయిపోతాయి. మరి సరుకులు అవి ఎలా ఉన్నాయి రేట్లు? సరుకులు రేట్లు అండి, రేట్లు పెరిగిపోయినాయి. అంటే సామాన్యుడికి 200 లేనిదే ఇల్లు గడవదండి. కరెంటు బిల్లులు పెంచేశాడు, నిత్యావసర వస్తువులు అన్నీ పెంచేశాడు. నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. రోజుకి 200 ఇస్తే గానీ ఇంటి పని అవుతాం. కరెంటు బిల్లులు పెంచేశాడు, ఇంకా సామాన్యుడు బతకలేడు అండి. ఇంకా మిగతా రోజుల్లో కూడా మళ్ళీ కూడా ఆయనే వచ్చాడంటే ఇంకా అందరూ అడుక్కుతాన వాల్సిందే. ఇప్పుడు మంది అవుతావా? ఎలా ఉందన్నారు మద్యం మీ ఫ్రెండ్స్? ఎవరు మద్యం మటుకు? అది కూడా రేట్లు పెరిగిపోయినాయి కదా. క్వాలిటీ అది? క్వాలిటీ లేదు, అప్పుడు క్వాలిటీ ఇప్పుడు లేదు. అప్పుడు క్వాలిటీ ఇప్పుడు లేదండి. నమస్తే బాబాయ్, మీ పేరేంటి? నా పేరు గిరిబాబు అండి. ఏం చేస్తుంటారు? మేము చేపల ప్యాకింగ్ చేస్తాం. గడిచిన 4.5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మన రాష్ట్రంలో? బాగాలేదు, ప్రభుత్వమే బాగాలేదు. ఆయన పార్టీ చేసిన వాడు ఎవరికి ఏం చేయలే. రేపు పొద్దున్న జెండా పట్టుకునే వాడు కూడా ఉండవు. సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నాం, ఆలు ఇల్లు చూడగానే ఉండాలంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరికి అందలా. ఇల్లు ఉన్న వాళ్ళకి, వాకిళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప సామాన్యుడికి ఎవరికి అందలా. రోడ్లు అవి ఎలా ఉన్నాయి? ఏంటండి రోడ్లు? అసలు ఇక్కడ నుండి తూర్పు సెంటర్కి వెళ్ళండి, అన్ని రోడ్లు అన్ని కూడా గతుకులు. రోడ్లు ఎక్కడ వేసారండి బాబు? ఇంకా కైకిలు రోడ్డు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒళ్ళంతా ఓనం అయిపోతాయి. మరి సరుకులు అవి ఎలా ఉన్నాయి రేట్లు? సరుకులు రేట్లు అండి, రేట్లు పెరిగిపోయినాయి. అంటే సామాన్యుడికి 200 లేనిదే ఇల్లు గడవదండి. కరెంటు బిల్లులు పెంచేశాడు, నిత్యావసర వస్తువులు అన్నీ పెంచేశాడు. నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. రోజుకి 200 ఇస్తే గానీ ఇంటి పని అవుతాం. కరెంటు బిల్లులు పెంచేశాడు, ఇంకా సామాన్యుడు బతకలేడు అండి. ఇంకా మిగతా రోజుల్లో కూడా మళ్ళీ కూడా ఆయనే వచ్చాడంటే ఇంకా అందరూ అడుక్కుతాన వాల్సిందే. ఇప్పుడు మంది అవుతావా? ఎలా ఉందన్నారు మద్యం మీ ఫ్రెండ్స్? ఎవరు మద్యం మటుకు? అది కూడా రేట్లు పెరిగిపోయినాయి కదా. క్వాలిటీ అది? క్వాలిటీ లేదు, అప్పుడు క్వాలిటీ ఇప్పుడు లేదు. అప్పుడు క్వాలిటీ ఇప్పుడు లేదండి.